మరో బేగం బజార్ గా రూపుదిద్దుకుంటున్న బెజవాడ 101 మార్కెట్ ఏ వస్తువు కావాలన్నా అటువైపే చూస్తున్న కొనుగోలుదారులు క్రైవ్ క్రియాలతో నిత్యం ఫుల్ రష్. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా, ఏదైనా పండుగ షాపింగ్ చేయాలా, చిన్న స్థాయిలో బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా, ఏది కావాలన్నా అక్కడ దొరికిస్తుంది. చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు దాకా ఏదైనా సరే హోల్సేల్ రీటైల్లో అక్కడ లభిస్తుంది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా చదివి హైదరాబాద్ బేగం బజార్ గురించి చెబుతున్నామనుకుంటే మీరు పొప్పులో కాలేసినట్లే. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపార కేంద్రానికి బెజవాడ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి తలమానికంగా ఉన్న 101 వ్యాపార రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. స్థానిక కాళేశ్వర మార్కెట్ సెంటర్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో జోరుగా అమ్మకాలు సాగుతుంటాయి. హోల్సేల్ రీటైల్ గా ఏది కావాలన్నా దొరుకుతుంది. అన్ని రంగాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒక రకంగా ఈ ప్రాంతాన్ని బెజవాడ బేగం బజార్ అని చెప్పొచ్చు. బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, బంగారం, రాగి, ఇత్తడి, ఆటోమొబైల్స్ కు సంబంధించినవి, ఇంటి సరుకులు, ప్లాస్టిక్, బ్యాంగిల్స్, తినుబండారాలు, పండ్లు, కూరగాయలు, సైకిళ్లు, ఇలా కావలసినవన్నీ ఒకే చోట లభిస్తుండడంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో కుటుంబ సమేతంగా వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. నచ్చిన వస్తువులు తక్కువ ధరకే దొరుకుతుండడంతో ఈ ప్రాంతం అంతా నిత్యం జనంతో రద్దీగా ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మవారితో పాటు మార్కెట్ దర్శనము. నగర ప్రజలతో పాటు పలు జిల్లాల నుంచి సైతం ప్రజలు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. రీటైల్ వ్యాపారులు తమ దుకాణాల్లోకి కావలసిన సరుకులను ఇక్కడే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకునేవారు, ఎలక్ట్రీషియన్లు, బైక్ ఫ్రిజ్ మెకానిక్ల వంటి వారు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సినవి కొనుక్కుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు సైతం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఏదైనా వస్తువు కోసం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దొరుకుతుందనే నమ్మకంతోనే ప్రజలు తమ వద్దకు వస్తారని ఇక్కడి వ్యాపారులు సంతోషంగా చెబుతున్నారు.